రాజకీయ క్రీడ చల్లలేదు, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పాకులాట, ఇవి రైతుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించి అబాస్ పాలయ్యారు, రైతులు ఎదురు ప్రయత్నించడంతో పలాయనం చెత్తగించారు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం, అట్లాగే మంత్రి తానేటి వనిత స్టేట్మెంట్ కూడా అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించి అన్నట్టుంది. అట్లాగే ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలు అంటూ ధాన్యం కొనుగోలులో పెరిగిన దళారుల జోక్యం, అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి చెప్తా చివరి రోజు పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్టేట్మెంట్ అన్నట్టు కూడా హైలైట్ చేశారు. నిడదమూడు మండలం కాట కోటేశ్వరంలో తడిసిన ధాన్యం పరిశీలిస్తున్న చంద్రబాబు ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున 50 మంది డీఎస్పీల బదిలీ.